భారత్ ఇస్తున్న వరుస షాకులకు చైనా హడలిపోతుంది. ముఖ్యంగా అంతర్జాతీయ సమాజం ముందు చైనాను ఏకాకిగా నిలపాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా చైనాకు అతి సన్నిహిత మిత్రుడుగా ఉన్న రష్యా కూడా చైనాకు హ్యాండ్ ఇచ్చింది. ఇప్పటికే భారత్, అమెరికా, ఆస్ట్రేలియాతో వైరం కొని తెచ్చుకున్న చైనా తాజాగా రష్యాతో కూడా తన సంబంధాల్ని చెడగొట్టుకుంది. దాని పర్యవసానంగా రష్యా ప్రస్తుతం S-400 క్షిపణి రక్షణ వ్యవస్థల్ని, అంటే S-400 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ని చైనాకు ఇవ్వడాన్ని నిలిపివేసింది. దీనిపై చైనా తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో మరో దేశం ఒత్తిడి వల్లే రష్యా ఈ నిర్ణయం తీసుకుందని పరోక్షంగా భారత్పై నిందలు వేసింది. అయితే ఈ క్షిపణి రక్షణ వ్యవస్థని రష్యా నుంచి భారత్ కూడా కొనుగోలు చేయబోతుంది. దీంతో చైనా అప్రమత్తమై S-400 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ని కొనుగోలు చేద్దామనుకుంది. అయితే రష్యా ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ని చైనాకు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో చైనాకి మైండ్ బ్లాక్ అయింది. S-400 ప్రపంచంలోనే ఉత్తమ క్షిపణి రక్షణ వ్యవస్థగా పరిగణించబడుతుంది. రష్యాతో రక్షణ ఒప్పందం తర్వాత భారత్ ఈ సంవత్సరం S-400 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ మొదటి సిస్టమ్ని పొందబోతుంది. ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటన సందర్భంగా పుతిన్ ప్రభుత్వం దాన్ని సకాలంలో భారత్కు అందజేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇది చైనాకి పెద్ద షాక్గా చెప్పుకోవచ్చు. వార్తా సంస్థ AFP ప్రకారం ఈసారి చైనాకు S-400 క్షిపణి పంపిణీ ఆపేస్తున్నట్టు రష్యా స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే క్షిపణి వ్యవస్థ శిక్షణ ఇవ్వడానికి చైనా తన దళాల్ని రష్యాకు కూడా పంపింది. కానీ క్షిపణి వ్యవస్థ రద్దు కావడం వెనుక రష్యా ఒత్తిడితోనే నిర్ణయం తీసుకుందని చైనా స్పష్టంగా నమ్ముతోంది. ఒక చైనా అధికారి దీనిపై మాట్లాడుతూ, కరోనా వ్యాధి సమయంలో చైనాకు S-400 పంపిణీ చేస్తే అది సమస్యల్ని పెంచుతోందని రష్యా భావిస్తున్నట్టు అభిప్రాయపడింది. భారత్, చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే S-400 సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణి వ్యవస్థ యొక్క మొదటి డెలివరీని 2018లో చైనా అందుకుంది. కాగా ఈ డిసెంబర్ నాటికి భారత్ కూడా తొలి డెలివరీ అందుకోబోతుంది. భారత్ బలహీనంగా కనిపించకుండా చూసుకోవడానికి మొదట ఈ వ్యవస్థని భారతదేశానికి ఇవ్వాలని రష్యా నిర్ణయించుకుంది. ఇది కాకుండా రష్యా ఇటీవల తన సెయింట్ పీటర్స్బర్గ్ ఆర్కిటెక్ట్ సోషల్ సైన్స్ అకాడమీ అధ్యక్షుడు వాలరీ మిట్కోను అరెస్ట్ చేసింది. చైనాకు చాలా సున్నితమైన సైనిక సమాచారం ఇచ్చి ప్రతిఫలంగా అతడు చైనా నుంచి డబ్బు తీసుకున్నట్టు రష్యా నిఘా వ్యవస్థ ఆరోపిస్తోంది. వాలరీ మరియు తన సహచరుల్లో మరో ముగ్గురిని కూడా రష్యా అరెస్ట్ చేసింది. వారిలో ఇద్దరు చైనా పౌరులున్నారు. ఈ ఎపిసోడ్ తర్వాత రష్యా, చైనా మధ్య అంతరాలు పెరిగాయి. ఇక S-400 క్షిపణి వ్యవస్థ గురించి చూస్తే, S-400 క్షిపణి వ్యవస్థ 400 కిలోమీటర్ల వ్యాసార్థంలో పడే క్షిపణుల్ని, 5వ జనరేషన్ యుద్ధ విమానాల్ని కూడా నాశనం చేయగలదు. S-400 రక్షణ వ్యవస్థ ఒక రకమైన క్షిపణి కవచంగా పనిచేస్తుంది. పాకిస్తాన్ లేదా చైనా అనుశక్తితో పనిచేసే బాలిస్టిక్ క్షిపణుల్ని భారత్పై పడకుండా కాపాడుతుంది. సమాచారం ప్రకారం ఈ వ్యవస్థ ఒకేసారి 72 క్షిపణుల్ని నిరోధించగలదు. అలాగే ఈ వ్యవస్థ అమెరికా అత్యంత అధునాతన ఫైటర్ జెట్ F-35ని కూడా నిలువరించగలదు. అదనంగా ఈ వ్యవస్థ అణు సామర్థ్యంతో కూడిన 36 క్షిపణుల్ని ఏకకాలంలో నాశనం చేస్తుంది. చైనా తర్వాత ఈ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసిన రెండో దేశం భారత్ కావడం విశేషం.